నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ జోష్న గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చేయించుకుంటే అందులో ప్రముఖ మంత్రులు ఓడిపోతారు, అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అని చెప్పేసి తనకి సర్వేలో అందిందని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్న సర్వేలలో మరి అది నిజంగానే వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందని చెప్తుంటే మీరు మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు అంటున్నారు కొత్తగా? అసలు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆ సర్వేలు చేయించుకునే కదా. కాదమ్మా, ఆ సర్వేలు చేయించుకునే 81 మంది ఎమ్మెల్యేలను చేంజ్ చేశాడు, ఆల్మోస్ట్ 50% ఎంపీ క్యాండిడేట్లను చేంజ్ చేశాడు. నేను ఎట్లాగూ గెలవను అనేది ఆయనకు అర్థమైపోయింది. సరే, ఏదో తిమ్మిన బమ్మిన చేసి చిలకలూరుపేటలో అప్పుడు గెలిచినటువంటి రజనీని తీసుకొచ్చి గుంటూరులో పెట్టి, ఇంకో దగ్గర గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టి, పాపం ఈ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చాలా ట్రై చేశాడు, ఏది వర్కౌట్ అవ్వదు అక్కడ. ఇప్పుడు పెద్ద పెద్ద భయం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఈ మంత్రులు వీళ్ళందరూ పక్కన పెట్టేయండి, అసలు జగన్మోహన్ రెడ్డికే పులివెందుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది అర్థం కావట్లేదు. పులివెందుల్లో మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పులివెందుల నుంచి 3,000 మెజారిటీ వచ్చింది. అవును మ్యామ్. సో రేపు పొద్దున నిజంగా కూడా పులివెందుల్లో అటు ఇటు అయిపోతుందేమో అని చాలా భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అంటే మంత్రుల గురించి మాట్లాడుతున్నారు, అసలు ముఖ్యమంత్రి కుర్చీకే ఉంది అక్కడ. రైట్ మ్యామ్. అంటే ఆల్రెడీ ఇక్కడ భారతి గారు ప్రచారంలో ఉన్నారు, అక్కడ కూడా వాళ్ళకి చుక్కెదురైందని చెప్పేసి మనం చూస్తున్నాం. అంటే ప్రజలు, మాజీ సర్పంచ్ కూడా తను మాట్లాడిన ఇది కూడా చూస్తే తనే క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి మా పాస్బుక్లలో మీ ఆయన ముఖ్యమంత్రి గారి ఫోటో ఏంటి, మీ వారి ఫోటో ఏంటి అని అడగడం జరుగుతుంది. దానికి తన మీరు చాలా మంచిగా చెప్తున్నారు. ఆయన అడిగింది ఏంటంటే, మా పాస్బుక్ లో మీ దిష్టి బొమ్మ ఏంటని అడిగాడు. ఒక రకంగా మా పాస్బుక్ లో మీ దిష్టి బొమ్మలు ఏంటని అడుగుతున్నారు ఎవరైనా. ప్రజలు అదే అడుగుతారు కదా. ఇప్పుడు నాకు ఒక ఒక సెంట్ భూమి ఉందనుకోండి అమ్మా, నాకు ఆస్తి ఉందనుకోండి, నాకు ఆస్తి మా తాతో మా ముత్తాతో మా నాన్నో ఇచ్చి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాత ఇచ్చాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాన్న ఇచ్చాడా? ఆయన పే ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటివి ఎందుకుంటాయి? ఇప్పుడు జ్యోత్స్న కాస్త ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంబ్లెమ్ ఉంటుంది ప్రభుత్వం, అంతే తప్పించి జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఆ దిష్టి బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారు? ఎవరు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు మా నాన్న నాకు ఆస్తి ఇస్తే మా నాన్న ఫోటో పెట్టుకోవాలనుకుంటా, నిజానికి మాట్లాడితే మీ నాన్న మీకు ఆస్తి ఇస్తే మీ నాన్న ఫోటో పెట్టుకోవాలనుకుంటారు, లేదా మీ తాత ఇస్తే మీ తాత ఫోటో పెట్టుకోవాలనుకుంటారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జేబులో నుంచి తీసిస్తున్నాడా? లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 1,000 కోట్ల ఆస్తులు ఏమైనా మీకు ఇస్తున్నాడా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టాలి? ఎందుకు రాష్ట్ర మరి వాళ్ళు, ప్రభుత్వ ఎంబ్లెమ్ ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, ఇదే ఇప్పుడు వాళ్ళు పెట్టారు కరెక్టే, పెట్టినందుకు ప్రజలు అడుగుతారని తెలియక పెట్టుకున్నారు. సరే, పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర సరైన సమాధానం ఎందుకు లేదు, ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రజలకు మరి? ఇప్పుడు సమాధానం చెప్పాలి అనేటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగను అన్నటువంటి వ్యామోహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు, అవునా కాదా? అలా అలానే మనం కనుక తీసుకుంటే, ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళకి తెలియదా మేడం అంటే, తెలిస్తే ఇవన్నీ ఎందుకమ్మా? తెలిస్తే దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతాయి? తెలిస్తే బీసీల మీద దాడులు ఎందుకు జరుగుతాయి? పిల్లల మీద దాడులు ఎందుకు జరుగుతాయి? రాష్ట్రం గంజాయి మత్తులో ఎందుకు ఉంటుంది? యువత ఇవాళ రోజున ఉద్యోగాలు లేకుండా ఎందుకు ఉంటారు? ఆ జవాబుదారీతనమే కనుక జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇంత బాధ ఎందుకు వచ్చేది? మేమందరం ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చేది? రాదు కదా. ఇవాళ మీరు అడుగుతున్నారు వాళ్ళకి తెలియదా అంటే, వాళ్ళు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామని వాళ్ళు అనుకోవట్లేదు. ఐ టెల్ యూ ద డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నామని వాళ్ళు అనుకోవట్లేదు, వాళ్ళు రాచరికంలో ఉన్నామని అనుకుంటున్నారు. ఇది వరకు రాజు అనుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు, రాజు ఏది అనుకుంటే అది జరిగిపోవాల్సిందే. ఎవడేమనుకున్నా, ఎవడు అడ్డొచ్చినా, ఏం చేసినా సరే దానికి ఎక్కడా కూడా స్టాపేజ్ అనేది ఉండేది కాదు. అలా జగన్మోహన్ రెడ్డి కూడా, నేనేం చేసినా నన్ను ఎవడు ఆపలేడు, నేను రాజుని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, నువ్వు రాజు కాదురా నాయన, నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు లిటరల్ గా కూడా సేవకుడిగా ఉండాల్సినటువంటి అవసరం ఉండింది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడు కదా, కానీ నువ్వు సేవకుడిగా కాకుండా నేను రాజు అనుకున్నప్పుడు ప్రజలు నిన్ను ఎక్కడికి చేరేయాలో అక్కడికి చేరేస్తారు కదా. 10 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, ప్రజలు కూడా క్లియర్ గా డిసైడ్ అయి ఉన్నారు ఎక్కడికి చేరేయాలో అక్కడికి చేరేస్తాను జగన్మోహన్ రెడ్డి అని చాలా క్లియర్ గా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. అవునా? ఇంకేముంది అక్కడ? అండ్ అట్లానే ఇప్పుడు చూస్తున్నట్టయితే మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అయితే ఇంకా
అసలు వైసీపీ కార్యకర్తలే కావచ్చు, మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, వాళ్ళే నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇదేం మేనిఫెస్టో అని చెప్పేసి వాళ్ళే బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దీని వల్ల ఇంకా కూటమికి బలం చేకూరుతుందని కూడా వార్తలు వస్తున్నాయి మేడం. సో మరి దీని మీద మీ స్పందన ఏంటి? మాది ప్రజా మేనిఫెస్టో, వాళ్ళది దగా మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం చెప్తున్నారు కదా, పార్టీ నా మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబుల్ అని చెప్తున్నారు కదా. అవునా? మరి క్రితం తడవ మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ అని ఆ రోజున కూడా చెప్పాడు ఆయన బైబిల్ అని. మరి అందులో పొందుపరిచినటువంటి అంశాలను ఎక్కడ పెట్టాడు? మద్య నిషేధం ఎక్కడ పోయింది? సిపిఎస్ రద్దు ఎక్కడ పోయింది? యువతకు ఉద్యోగాలు ఎక్కడ పోయాయి? మెగా డిఎస్సి ఎక్కడికి పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది? ప్రత్యేక హోదా ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది మేనిఫెస్టో? ఆ మాట అని బైబిల్ ఖురాన్ గీతాలను కూడా ఇవాళ రోజున అవమానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వాటి మీద కూడా ఆయన గౌరవం లేదనమాట. ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను నేను, చాలా క్లియర్ గా చెప్తున్నాను. మా ప్రభుత్వం మా కూటమి ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో. ప్రజల అభీష్టం మేరకు ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, అది అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, దానికి అకార్డింగ్ గా మా మేనిఫెస్టో మేము పొందుపరచాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే దగా మేనిఫెస్టో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రితంసారి అమ్మ ఒడిస్తున్నాను, ఇంట్లో ఎంతమంది పిల్లలకుంటే అంతమంది పిల్లలకి, ఇదే భారతిరెడ్డి వెళ్ళి చెప్పింది అందరికి, ఎంతమంది అవును పిల్లలకు ఎంతమంది పిల్లలకి అమ్మ ఒడిస్తాము, 15,000 రూపాయలు ఇస్తాడు, జగనన్న ఇస్తాడని చెప్పింది. అప్పుడు ఏమైంది? అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నాడా లేదా? కేవలం ఎంతమందికే ఇస్తాం, 15,000 కాదు 13,000 ఇస్తున్నారు, 2,000 వాళ్ళు ఇవాళ రోజున తీసేసుకుంటున్నారు. ఆ 2,000 ఎక్కడ పోయి అంటే కాకెత్తుకు పోయిందని చెప్తారు వాళ్ళు రేపు పొద్దున. సో ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇంకో 2,000 పెంచి 17,000 చేస్తామంటున్నాడు. నువ్వు ఇచ్చే 15,000కే దిక్కులేదు ఇవాళ రోజున, అవే సరిగ్గా ఇవ్వట్లేదు నువ్వు, అవే కరెక్ట్ లబ్ధిదారులకు నువ్వు ఇవ్వట్లేదు. అట్లాంటి రేపు పొద్దున ఇస్తానంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇక్కడ ఇంకో విషయం, పెన్షన్లు పెంచుకుంటూ పోతాం అన్నాడు ఆ రోజున, రాగం తీస్తూ దీర్ఘాలు తీస్తూ చెప్పాడు పెన్షన్లు పెంచుకుంటూ పోతామని. ఎక్కడ పెంచాడు? ఎక్కడ పెంచాడమ్మా? అంటే ఇవాళ ఇప్పుడు ఏం మళ్ళీ ఏం చెప్తున్నారు? చెప్తున్నాడు? ఇవాళ మళ్ళీ ఏం చెప్తున్నాడు? 28లో 250 పెంచుతా, 29లో 250 పెంచుతా అన్నాడు. కానీ మేము అట్లా చెప్పట్లేదే. ఇవాళ ప్రజలకు అవసరం ఉంది, వాళ్ళు చితికిపోయి ఉన్నారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. సో మే మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఏప్రిల్ నెల నుంచి, అంటే 2 ఏరియల్స్, ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి, మేము ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం మేము. 28, 29 నిక్కి నీలికి చెప్పట్లే మేము. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అంటున్నాం. రైతులకు భరోసాగా అన్నదాత నిధి ఇస్తామంటున్నాం 20,000. అలానే తోటకి 20 లక్షల ఉద్యోగాలు చేస్తాం ఇస్తామని చెప్పి చెప్తున్నాం మేము. మేము అండ్ ఇప్పుడు ఎక్కడా చూస్తూ వెనకాడట్లేదు. అయితే నిన్న నిన్న జరిగిన విషయం ఇది మేడం. ఇదేంటంటే, మే ఫస్ట్ అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఉద్యోగులకే కానీ పెన్షన్ దారులకే కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా మే అంటే ఫస్ట్ తారీఖున పడిన దాఖలాలు లేవు. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా టెన్షన్గా టైంకి అందరి అకౌంట్లలో డబ్బులు పడినాయి. సో దీనివల్ల ఆయనకి మంచి కన్నా ఎక్కువ కూడా ఆయనని అంటే ట్రోలింగ్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు మరి ఎప్పుడు ఫస్ట్ తారీఖు ఎందుకు పడలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మాత్రమే ఫస్ట్ తారీఖు ఎందుకు పడ్డాయి అని చెప్పేసి ఆయన మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేస్తున్న పరిస్థితి. సో దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే నాటకాల రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన పేరు, నాటకాల రెడ్డి ఆయన పేరు. సో నాటకాలు చెయ్యకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఇలాంటి ఇలాంటి దొంగ పనులు చెయ్యకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఇక్కడ ఇంకో విషయం, 1వ తారీఖున జీతాలు లేకుండా 15, 16, 20వ తారీఖు వరకు కూడా జీతాలు పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ పెన్షన్ల విషయంలో ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయం వాళ్ళు చేస్తున్నారో చూస్తున్నాం. ఇది ఇవాళ రోజున పొద్దు నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయం అమ్మా, పేదలతోటి పండు ముదుసల్లతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ పేజెస్ లో, సజ్జల భార్గవ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్ లో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో పెన్షన్ కి సంబంధించి, ఆ అవ్వాతాతల్ని కూడా లైన్లలో నిలబెట్టారు, ఇచ్చేశారు అది చేశారు అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్టివ్ ఏంటి? ఇంటికి వెళ్ళిమ్మని చెప్పారు కదా ఎలక్షన్ కమిషను, మరి మీరెందుకు ఇవ్వట్లేదు? అసమర్థత ఎవరిది? మీది కదా. అంటే ఇవాళ మీరు గమనించండి, మళ్ళీ శవరాజకీయం చేయడానికి
మళ్ళీ దొంగ రాజకీయం చేయడానికి పెన్షన్ల అంశాన్ని కూడా వాడుకుంటున్నటువంటి అవ్వాతాతల ప్రాణాలతోటి ఆడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదే, వాలంటీర్ల వ్యవస్థను మేము రద్దు చేశామని చెప్తాడా? వాలంటీర్లను మేము రద్దు చేశామని చెప్తారా? అరే నాయనా, నువ్వు వాలంటీర్లతోటి ఎంతో పని చేయించుకొని శ్రమ దోపిడీకి వాళ్ళని గురి చేస్తే, వాళ్ళతో తప్పులు చేయిస్తే మేము ఆ తప్పులన్నీ రెక్టిఫై చేస్తాం, రేపు పొద్దున వాళ్ళకి 5,000 కాదు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి వాలంటీర్లని హక్కును చేర్చుకుంటున్నది మేము. వాళ్ళ చేత తప్పులు చేయించింది నువ్వు. నీకు మాకు ఎంత డిఫరెన్స్ ఉంది? ఇవాళ ప్రజల్లో మళ్ళీ ఏంటంటే వాళ్ళ ఏవి ఆటలు సాగట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్తే తన్నేటట్టుగా ఉన్నారు ప్రజలు. అందరు అడుగుతారు కదా, నువ్వే హామీలు ఇచ్చావు, ఏం పూర్తి చేసావని అడుగుతారు కదా. సో అందుకని అవేవి జరగట్లేదు అని చెప్పి ఈ కొత్త డ్రామాకి మళ్ళీ తెరలేపాడు. పెన్షన్లు, పెన్షన్ల అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు, 1వ తారీఖున కల్లా కూడా ఖచ్చితంగా పెన్షన్లు వాళ్ళకి అందజేయాలి, ఇళ్లకెళ్ళ ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇళ్లకెళ్ళి ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ ని మళ్ళీ చెయ్యాలి, ప్రభుత్వ ఉద్యోగులతో ఆ పని చేయించాలి అని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ అడిగింది, కూటమి అడిగింది, కానీ ఈ మహానుభావుడు పార్టీ కావచ్చు, ఈ మహానుభావుడు మనుషులు కావచ్చు, ఎవరూ అడగలేదు. సో అక్కడే తేలిపోతుంది వాళ్ళ నిబద్ధత. అవ్వా తాతలకు సంబంధించి వాళ్ళ నిబద్ధత ఏంటి, ప్రజలకు సంబంధించి వాళ్ళ నిబద్ధత ఏంటి అనేది అక్కడే తేలిపోతుంది. అట్లనే కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో, కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మోదీ గారి ఫోటో లేదని చెప్పి కూడా, ఇది మోదీ గారి ఆమోదం లేని మేనిఫెస్టో, అందుకే మోదీ గారి ఫోటో ఇవ్వలేదు, వీళ్ళ మోదీ గారి ఆశీర్వాదం లేదు ఈ మేనిఫెస్టోకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అంటే మీకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు గోతికాడ నక్కలాగా కొంతమంది కూర్చుని ఉంటారు అనమాట. ఏదన్నా ఎక్కడన్నా దొరుకుతుందేమో వాడుకుందామని. వాళ్ళకి అసలు రాజకీయ పరిణితి లేనటువంటి మనుషులు వాళ్ళు, మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ వాళ్ళు మీకు. బీజేపీ అనేటువంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రం నుంచి అంటే వాళ్ళు ఓవరాల్ గా ఒక ఒక మేనిఫెస్టో అనేటువంటిది రిలీజ్ చేశారు సెంట్రల్ లెవెల్. సో దానికి అది ఎలాగూ మా మేనిఫెస్టోలో భాగంగానే ఉంటుంది అది. దాంతో పాటుగా భారతదేశానికి వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రీజనల్ పార్టీస్ గా మేము ఒక మేనిఫెస్టో ఇచ్చాం. అందరం కలిసే కదా పోటీ చేస్తోంది. సో కూటమిలో భాగంగా దేశ మేనిఫెస్టో ఒకటి ఉంది, రాష్ట్ర మేనిఫెస్టో ఒకటి ఉంది, రెండు కలుపుకొని మేము వెళ్తున్నాము, బ్రహ్మాండంగా వెళ్తున్నాము. ఆ రోజు నా అక్కడ మేనిఫెస్టో రిలీజ్ సమయంలో కూడా బీజేపీ ప్రతినిధి ఉన్నారు, చాలా క్లియర్ గా ఆ విషయానికి సంబంధించినటువంటి క్లియర్ ఇది చెప్పారు సింగ్ గారు. అయినా సరే నేను ఇందాక చెప్పినట్టుగా గోతికాడ నక్కలు కొన్ని కూర్చుంటాయి, జగన్మోహన్ రెడ్డి గారేనేమో నాకు తెలియదు మరి. కానీ ఆయన వచ్చి చెప్పు మోదీ గారి ఫోటో లేదు ఇది చెప్పారు. మోదీ గారి మీద అంత ప్రేమ ఉంటే మరి మోదీ గారితో మాట్లాడాల్సింది కదా, వెళ్ళి మాట్లాడాల్సింది కదా, వెళ్ళి మోదీ గారితోటి. మరి 5 సంవత్సరాల్లో మోదీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు రాష్ట్రానికి చెయ్యండి అని అడగాల్సింది కదా మరి వీళ్ళు. అడిగేదే చెప్తున్నారు కదా మేడం, కేంద్రం నుంచే రాలేదు నిధులు అని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి తను మాట్లాడడం జరిగింది, మనం చూసాం కదా. మరి 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి నిధులు రాలేకపోతే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు ఆయన. తను చెప్పేది ఏంటంటే, తను చెప్పింది ఏంటంటే కేంద్రం నుంచి నాకు సరైన సపోర్ట్ దొరకలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఏది రాలేదు, కానీ నేను ఇక్కడ మాత్రం అభివృద్ధి చేశాను, నేను ఇచ్చిన హామీలలో 99.5% చేశాను, మిగతా ఒక 5% అంటే ఒక 1% మాత్రం అయిపోలేదు నేను ఇచ్చిన హామీలలో అని చెప్పేసి తను చెప్తున్నాడు. అంటే అంటే ఏ హామీలమ్మా? మద్య నిషేధం అయిపోయిందా, సిపిఎస్ రద్దు అయిపోయిందా, డిఎస్సి ఇచ్చాడా, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా, ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఇచ్చాడా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ప్రాపర్ గా యూటిలైజ్ చేశారా, ఏ విధంగా అయితే మనం చూసామో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావచ్చు ఇవన్నీ చేశాడా, వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మాట్లాడా, కార్పొరేషన్ల నిర్వీర్యం చేయకుండా ఏమన్నా ఉన్నాడా, ఇంకెన్ని మాట్లాడదని చెప్పండి. మొత్తానికి మరి ప్రతి ఒక్క హామీకి నేను ఆన్సర్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ హామీ పూర్తి చేయలేదు అనేటువంటి, ఇప్పుడు కరెక్ట్ గా మనం అందుకే చూస్తున్నట్లయితే ఇలాంటి 10 రోజులు చర్చలు మాత్రమే జరగ ఉంది, 10 రోజులు ఇలాంటి మాత్రమే. చర్చలు జరగకూడదనే మీకు విషయం చెప్తున్నా. ఇలా మేనిఫెస్టోల మీద చర్చలు, ఆయన ఇచ్చినటువంటి హామీల మీద చర్చలు జరగకూడదనే ఇవాళ వాలంటీర్ల అంశం కావచ్చు, పెన్షన్ల అంశం కావచ్చు, లేకపోతే తను కట్టు తన తన తోడబుట్టిన చెల్లెలు కట్టుకున్నటువంటి చీర అంశం కావచ్చు, ఇలాంటి అంశాలను తీసుకొని వచ్చి ఒక ఒక డర్టీ పాలిటిక్స్ చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్తున్నా మళ్ళా కూడా, నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేశానే అని అనుకుంటే చర్చకు రమ్మనండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులతో ఎవరితోనైనా సరే చర్చకు రమ్మనండి. మీ అధికార పార్టీ ప్రతినిధులు ఎవరినైనా పంపించమని చెప్పండి.
నేను చెప్పా కదా, ఏడు అమ్మా ఓన్లీ మేనిఫెస్టో కాదు, మేనిఫెస్టో, పాదయాత్ర, నవరత్నాలు అన్ని కలిపి 730 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 730 హామీల్లో 85% హామీలు ఆయనకు పూర్తి చెయ్యలేదు. 85%. నేను ఇది చాలా సందర్భాల్లో నేను సవాల్ విసిరా, మళ్ళీ మీ ఛానల్ సాక్షిగా కూడా సవాల్ విసురుతున్నా. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎవరికైనా సరే నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చర్చకు కూర్చుందాం. మీరు ఏం హామీలు ఇచ్చారు, ఏ హామీలు పూర్తి చేయలేకపోయారో నేను విత్ రిపోర్ట్స్, విత్ రికార్డ్స్, విత్ ప్రూఫ్స్ తో సహా వస్తాను.